భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని టీఎన్జీఓ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి టీఎన్జీఓ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు గ్యాదారి పరమేశ్వర్ మాట్లాడారు. నిమ్న కులాల ప్రజల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. నేటి తరం యువత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి 133వ జన్మదినాన్ని సందర్భించుకొని మా సిద్దిపేట జిల్లా టీఎన్జీఓ సోదర సోదరిమణులు మహిళామణులు అందరూ కూడా వచ్చి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనుక రాజ్యాంగం రాసి ఉండకపోతే ప్రస్తుతం అనుభవిస్తున్న రాజ్యాంగ ఫలాలు ఏవైతున్నాయో అవి నిజంగా దక్కేవి కాదు. ఆయన జీవిత చరిత్ర నాటి నుంచి 133 సంవత్సరాల నుంచి కూడా మనం చదువుతూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అయినా కూడా ఆచరణలో కొంత లోపం జరుగుతూ ఉన్నది. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలంటే తన హిస్టరీ చదివి రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ప్రతి ఇళ్లలో కూడా ఎవరి మతానికి సంబంధించిన బైబుల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, భగవద్గీత కావచ్చు చదువుకుంటున్నారు. కానీ ఒక రాజ్యాంగాన్ని ఇంట్లో పెట్టుకొని చదువుకుంటే భారతదేశ సిచ్యువేషన్ పరిస్థితి అన్నీ అర్థమవుతాయి. అసలు ఆయన రాయాల్సడానికి ఎంత కష్టపడిండు, ఎంత కష్టపడితే రాజ్యాంగ నిర్మాణం జరిగింది. ఆ రాజ్యాంగం మీదనే ఈరోజు భారతదేశ వ్యవస్థ అంతా నడుస్తున్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన అందరికీ పూజనీయుడు. భారతదేశంలో ఉన్న ప్రజలు, కులాలు, మతాలు అందరూ కూడా పూజించదగ్గటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన కనుక లేకుంటే భారతదేశ సిచ్యువేషన్ ఎట్లా ఉండేదో ఊహించడానికి కూడా అది అంతుచిక్కనటువంటి విషయం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మేమందరం కూడా సిద్దిపేట జీవో టీఎన్జీఓ అందరం కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జై భీమ్.